ಕಲವಿದನೇ ನಿಗಮಿದನೇ ತಿಳಿಯದುಲೇ ಬ್ರತುಕಿಂತೇನುಲೇ ಇಂತೇನುಲೇ. ముగ్గురు ముఖ్యమంత్రుల ఎన్నికల ప్రచార సభకు పట్టుమని 300 మంది కూడా లేక సభికుల కోసం కుర్చీలు ఎదురు చూడాల్సిన దయనీయ పరిస్థితి విశాఖ మున్సిపల్ స్టేడియంలో టీడీపీకి ఎదురైంది. ప్రతిష్టాత్మక సభ అంటూ కోల్కతా నుంచి మమతా బెనర్జీని, ఢిల్లీ నుంచి అరవింద్ కేజ్రీవాల్ని రప్పించి ఆర్భాటంగా ఏర్పాటు చేసిన సభ కాస్త అబాసుపాలైంది. పసుపు కుంకుమ ఇచ్చామని మహిళలు కెరటాల వలె పోటెత్తుతారని ప్రచారం చేసిన టీడీపీ నేతలు సీన్ చూసి కంగు తినాల్సి వచ్చింది. సభ ప్రారంభం నుంచి ఖాళీ కుర్చీలు కనిపించినా ముగ్గురు సీఎంలు వచ్చాక జనం వస్తారేమోనని అంతా ఎదురు చూడగా మమతా చంద్రబాబులు ప్రసంగాలు పూర్తయినా సరే సభికులు లేక ఖాళీ కుర్చీలే సీఎంల ప్రసంగాలు వినాల్సిన సిచ్యువేషన్ను చూస్తే చంద్రబాబు ఆ విధంగా ముందుకెళ్తారా లేక ఈ విధంగా ఖాళీగా ఉండాల్సి వస్తుందా అనే చర్చ విశాఖలో సునామీలా సాగుతోంది. తెలియదులే బ్రతుకింతేనులే ఇంతేనులే.